నమస్కారం. ఎక్స్ప్రెస్ భక్తి టీవీకి స్వాగతం. సాధారణంగా శని పేరు వింటేనే అందరూ భయపడుతుంటారు, ఎందుకంటే శని పట్టుకుంటే సర్వనాశనం అవుతామని అంటుంటారు. అందుకే శనికి అందరూ భయపడతారు. అయితే శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజున చేసే పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా ఆర్థికంగా దరిద్రంతో బాధపడుతున్న వారిని చూసి వీడికి శని పట్టుకుంది, వదలడం లేదు అంటుంటారు. అంటే శని అంటే అంతట ప్రభావవంతమైన గ్రహం అన్నమాట. అయితే శని ఎవరిని పడితే వారిని పట్టుకోడు. మనుషులు చేసే కర్మలను బట్టి ఆవహిస్తాడు, అనుగ్రహిస్తాడు. శనివారం నాడు ఏ పనులు చేస్తే పురోగతి నశిస్తుందో తెలుసుకుందాం. శనివారం నాడు శనిదేవునికి ఇష్టమైన నల్లటి మినపప్పు మినువులు తీసుకురాకూడదు. శనివారం నాడు నువ్వుల నూనెనే కాదు, ఏ రకమైన నూనెను ఇంటికి తీసుకుని రాకూడదు. అలా తీసుకొస్తే అప్పుల పాలు అవుతారు. అంతేకాదు, ఒకరి చేతి నుండి ఇంకొకరి చేతికి నూనెను ఇవ్వటం కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శనివారం నాడు ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు తప్పవు. ఒకవేళ ఈ వస్తువులను తప్పనిసరిగా కొనవలసి వస్తే ముందు రోజు అంటే శుక్రవారం నాడు కనిపెట్టుకోవాలి. శనివారం నాడు తల్లిదండ్రులు వృద్ధులు నిరుపేదలను అవమానపరచరాదు. అలా చేస్తే శనిదేవుడికి ఆగ్రహానికి గురి కాక తప్పదు. శనిదేవుడు న్యాయానికి ప్రతీక కాబట్టి ఈ రోజు ఎవరిని అకారణంగా నిందించడం కానీ దూషించడం కానీ అలాగే మోసం చేయడం కానీ చేయకూడదు. శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులు కొనకూడదు. అలాగే గుమ్మడికాయను కూడా కొనకూడదు. శనిదేవుని ఆయుధం ఇనుముతో చేసినది కావున శనివారం రోజు ఇనుముకు సంబంధించిన వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. తల్లిదండ్రులకు సేవ చేయటం ద్వారా శనిదేవుడు సంతోషించి ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది. శనివారం సూర్యాస్తమయం తర్వాత మాత్రమే శనిదేవునికి దీపం వెలిగించాలి. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎక్స్ప్రెస్ భక్తి టీవీ ఛానల్ని.